శ్రీకాకుళం జిల్లా రాజంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వర్కింగ్ మోడల్ రాకెట్ ప్రయోగం నిర్వహించి విజయవంతం చేసినట్లు అధ్యక్షులు జన విజ్ఞాన వేదిక ఫోకస్ అన్వేషిక కోఆర్డినేటర్ డాక్టర్ కె చంద్రశేఖర్, శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎం శ్రీరాములు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి శాస్త్ర సాంకేతిక రంగాలు విశేష గుర్తింపుతో పాటు మంచి నైపుణ్యాన్ని కనబరిచిన నూతన శాస్త్రవేత్తలుగా తయారవ్వాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజ్యంలో రాకెట్ లాంచింగ్ ప్రయోగం అనేటటువంటిది చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈ దీనికి ఈ నిర్వహణకు మా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్వప్న హైందవి గారు, మిగతా అధ్యాపక మిత్రులందరి యొక్క సహకారంతో పాటు ఐఏపీటీ, అన్వేషిక, జన విజ్ఞాన వేదిక, అలాగే ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం వారి సహకారంతో దీన్ని దిగ్విజయంగా మేము ఈరోజు నిర్వహించడం జరిగింది. అయితే విద్యార్థులలో ఆసక్తిని, శాస్త్రీయ సాంకేతిక పరమైన రంగాల్లో వాళ్ళ అభిరుచిని కలుగజేయడం ద్వారా, పెంపొందించడం ద్వారా వారి భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలనేటటువంటి ఉద్దేశంతో, లక్ష్యంతో ప్రయోగపూర్వకంగా, అనుభవపూర్వకంగా విద్యార్థులు నేర్చుకుంటేనే వాళ్ళు ఎదుగుతారు అనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మేము సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. కేవలం పాఠ్యాంశాలకు పరిమితం కాకూడదనేటటువంటి ఉద్దేశంతో, జీవిత నైపుణ్యాలను వాళ్ళు పెంపొందించుకోవాలనేటటువంటి లక్ష్యంతో మేము ఈ కళాశాలలో ఎటువంటి ప్రయోగశాలలు కానీ, క్లాస్ రూమ్స్ కానీ లేకపోయినా విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. సో ఇది ఈ రాకెట్లు తయారు చేయడం కూడా మాకు సింపుల్గా లో కాస్ట్ మెటీరియల్స్, 2 లీటర్ వాటర్ బాటిల్స్ను ఉపయోగించి రాకెట్ షేప్ని తయారు చేసి దాంట్లో ఎయిర్ ప్రెజర్ అనేటటువంటిది క్రియేట్ చేసి, ఎలాగైతే ఇస్రోలోని శ్రీహరికోటలో వాళ్ళు పంపించినటువంటి రాకెట్ లాంచింగ్ ప్యాడ్ను కూడా మేము నమూనా తయారు చేయడం జరిగింది. దాని మీద పెట్టి సింపుల్గా మేము దాని పై పంపించడం జరిగింది, ఓన్లీ డ్యూ టు ది ఎయిర్ ప్రెజర్ క్రియేట్ చేసి. అట్ ది సేమ్ టైం సర్జికల్ స్పిరిట్ను ఉపయోగించి కూడా మేము పంపించడం జరిగింది. ఇది సుమారుగా 150 అడుగుల హైట్ కూడా వెళ్ళిందండి. సో ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఏమవుతుందంటే, విద్యార్థులకి కాన్సెప్ట్ అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదుగుతారనేటటువంటి ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. కావున విద్యార్థులందరికీ మేము కోరుకునేది ఒకటే, కేవలం పాఠ్యాంశాలలో ఉండేటటువంటి అంశాలకు మాత్రమే పరిమితం అయిపోకుండా మీ జీవితంలో ఉండేటటువంటి, నిజ జీవితంలో కనబడేటటువంటి ప్రతి అంశాన్ని పాఠ్యాంశంలో ఉన్న అంశంతో ముడిపెట్టుకొని అనుభవపూర్వకంగా, కర్తవ్యంతో, ఒక లక్ష్యంతో, ఒక గోల్తో, కష్టంతో మంచి అడుగులు వేసుకుంటూ రాకెట్ లాగా మీ జీవితంలో మీరు దూసుకుపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.